హలో నమస్తే, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రజెంట్ నేను అత్తాపూర్లోని శ్రీకర హాస్పిటల్ దగ్గర ఉన్నాను. సో శ్రీకర హాస్పిటల్ అనేది ఇండియాలోనే నెంబర్ వన్ హైలీ ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తున్న హాస్పిటల్ అనే చెప్పాలి. సో పేషెంట్లకి ల్యాప్రోస్కోపీ కావచ్చు, నీట్ ఇంప్లాంటేషన్ కావచ్చు, రీప్లేస్మెంట్ కావచ్చు, ఇలాంటి ఎన్నో అత్యాధికమైన ట్రీట్మెంట్లు చాలా తక్కువ బడ్జెట్లో తక్కువ ప్రైస్తో ఇక్కడ పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో నేను అత్తాపూర్లో ఉన్న శ్రీకర హాస్పిటల్ దగ్గర ప్రజెంట్ ఉన్నాను. సో ఇక్కడున్న డాక్టర్స్ని అడిగి ల్యాప్రోస్కోపీ ఎప్పుడు చేయాలి, అలాగే న్యూరోలజీ గురించి, వీటన్నింటి గురించి అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. హలో నమస్తే, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రజెంట్ నేను అత్తాపూర్లోని శ్రీకర హాస్పిటల్ దగ్గర ఉన్నాను. సో నాతో పాటు డాక్టర్ మధు గెడ్డెం గారు ఉన్నారు. హీఈస్ ఎంఎస్ ఆర్థో అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ ఆర్థోస్కోపీ అండ్ ట్రోమా సర్జన్. సో తనను అడిగి ఆర్థోస్కోపీకి సంబంధించి, అలాగే ట్రోమాకి సంబంధించి ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయనేది అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హలో. హౌ ఆర్ యూ సార్? అంటే ఆర్థోస్కోపీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి చేస్తారు, అసలు ఏ టైంలో చేయాల్సి వస్తుంది సార్? ఆర్థోస్కోపీ అనేది మనకి ల్యాప్రోస్కోప్ ఎట్లా ఉంటుందో, ఆర్థ్రోస్కోప్ అనేది కూడా మనకి చిన్న అంటే ఒక 4 mm ఇన్సిషన్ ఉంటుంది అనమాట. సో అదేంటి అంటే మనకి జాయింట్ని మొత్తం మనకు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. దాంట్లో కెమెరా ఉంటుంది ఒకటి. సో ఆ కెమెరా 4 mm స్కోప్ తోటి మనం మొత్తం అంతా చూడగలుగుతాము. సో ఇవి మెయిన్గా ఎవరిలో చేస్తూ ఉంటామంటే స్పోర్ట్స్ ఇంజురీస్ ఆర్ లిగమెంట్ ఇంజురీస్ అయినప్పుడు కానీ, లేదా మనకి షోల్డర్లో రొటేటర్ కఫ్ ఇంజురీస్ అంటాం అది, యాంకిల్లో కూడా మనం ఈ మధ్య యాంకిల్ ఆర్థ్రోస్కోపీ చేస్తున్నాము. ప్లస్ అదొకటే కాకుండా ఇంకా ఆస్టియోకాండ్రల్ లీజన్స్ అంటాం, అంటే అప్పుడప్పుడు మనకి ఇంజురీ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ లిగమెంట్సే కాకుండా మనకు ఆ కార్టిలేజ్ అంటాం కూడా, అది కూడా మనకి డ్యామేజ్ అవుతుంది. సో అప్పుడప్పుడు మనకు ఆ కార్టిలేజ్ రిపేర్ కోసం కూడా మనం ఈ ఆర్థ్రోస్కోప్ పెట్టి మొత్తం 360 degrees మనకి మొత్తం ఈ జాయింట్ అంతా కూడా మనకు కనబడుతుంది కదా. అంటే ఎగ్జాంపుల్ మనం పెట్టాము అంటే ఇవన్నీ కూడా మనం చూసుకోవడానికి వీలుగా ఉంటుంది ఆర్థ్రోస్కోపీలో. సో చూసి దాంతోపాటు ఇంకొక 4 mm ఇన్సిషన్ ఉంటుంది. సో దాంతో మనం మొత్తం వర్కింగ్ పోర్టల్ అంటాము, దాంతో మొత్తం మనకి వర్క్ అయిపోతుంది. సో దీంతో అడ్వాంటేజెస్ ఏముంటాయంటే మనకి ఎర్లీ రికవరీ ఉంటుంది పేషెంట్స్కి. సో ప్లస్ మనకి స్కార్ కూడా పెద్దగా ఉండదు, ఓన్లీ వన్ స్టిచ్ ఉంటుంది కాబట్టి హీలింగ్కి కానివ్వండి, రికవరీకి కానివ్వండి చాలా ఎర్లీగా స్కోప్ ఉంటుంది. సో ఇది అడ్వాంటేజెస్ మెయిన్గా. నీ రీప్లేస్మెంట్ అనేది ఏ టైంలో చేస్తారు? అంటే మోకాలు అరుగుదల కొంచెం వరకు అవుతుంది, అది పూర్తిగా అయిపోయిన తర్వాత చేస్తారా లేకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు మోకాలు అరుగుదల మనకి స్టేజెస్ కింద ఉంటుందండి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో దాంట్లో ఏ స్టేజ్లో వచ్చారు పేషెంట్ అన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఒకవేళ లేట్ స్టేజెస్లో వచ్చారంటే స్టేజ్ 3 అట్లా ఉంది అనుకోండి, కాకపోతే వాళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇంపార్టెంట్ మనకి. సో ఒకవేళ ఎర్లీ స్టేజెస్లో ఉన్నారు, స్టేజ్ 1, స్టేజ్ 2 ఉన్నారు, పేషెంట్ ఫిట్ ఉన్నారు, కాకపోతే కొద్దిగా ఒబీస్ ఉన్నారు అంటే మనం ఏం వాళ్ళకి అడ్వైజ్ ఏం చేస్తామంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఫస్ట్ వెయిట్. మనకి ఒకవేళ ఒబీస్ ఉన్నారు అంటే వెయిట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం ఒక 1 kg వెయిట్ తగ్గాము అంటే నీస్ మీద ఒక 4 kg లోడ్ తగ్గినట్టుగా లెక్క అవుతుంది. దాంతోపాటు మోకాలు నొప్పులు ఉన్నప్పుడు మనం తీసుకునేసిన జాగ్రత్తలు ఏంటి అంటే మనం మెట్లు ఎక్కడం దిగడం వీలైనంత వరకు తగ్గించాలి. ఇండియన్ టాయిలెట్ లాంటివి యూజ్ చేయకూడదు. మనం యూజువల్గా శక్లముఖం హాస్పిటల్ వేసుకొని కూర్చుంటూ ఉంటాం కదండి, అది కూడా మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు మనకు అది మంచిది కాదు. సో ఈ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం ఈ ప్రికాషన్స్తో పాటు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా చెప్తామండి. అంటే ఎక్సర్సైజెస్ తోటి ఏమవుతుందంటే జాయింట్ ఎట్లా ప్రాపర్గా మనము వెయిట్ వేయాలి, జాయింట్ని ట్రైనింగ్ అంటాం అనమాట. సో ఆ మజిల్స్ని కూడా మనం ట్రైన్ చేస్తాం కాబట్టి ప్రాపర్ లోడింగ్ అవుతుంది, జాయింట్ మీద ఎక్కువ లోడ్ పడదు. సో ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఎక్సర్సైజెస్ అండ్ మెడికేషన్స్ కూడా ఉంటాయి. సో మెడికేషన్స్ ఏంటి అంటే మనకి గ్లూకోజమిన్, కాండ్రాయిటిన్ సల్ఫేట్, ఇవన్నీ కూడా మనకి మోకాల్లో గుజ్జుబట్టే ట్యాబ్లెట్స్ అంటాం కదా. సో అంటే కార్టిలేజ్ని మనకి ఫర్దర్గా డీజనరేషన్ అవ్వకుండా కాపాడుతుంది. సో ఇవి కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది. నెక్స్ట్ మనకి స్టేజ్ 1, స్టేజ్ 2లోనే ఉన్నారు అంటే
పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు మన దగ్గర అత్తాపూర్లో మనం ఓన్లీ ఇంట్రొడక్టరీ ఆఫర్ కింద 15,000-20,000 అయ్యే పిఆర్పి ఇంజెక్షన్ ఇప్పుడు మనం 10,000కే ఇస్తున్నాము. సో ఎర్లీ మోకాలలోనే కాదండి, మనం పిఆర్పి ఇక్కడ కూడా ఇవ్వచ్చు. జాయింట్లో మనకి రొటేటర్ కఫ్ ఇంజురీస్ ఉన్నా సరే, టెన్నిస్ ఎల్బో ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనం పిఆర్పి ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ ఇంకా లేట్ స్టేజెస్ ఆర్థరైటిస్ అంటాం కదా, అంటే స్టేజ్ 3 స్టేజ్ 4. సో ఇట్లా ఉంది అన్నప్పుడు మనం పేషెంట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అన్నది కనుక్కుంటాం. అంటే వాళ్ళకి పెయిన్ ఫ్రీ జాయింట్ కావాలా, వాళ్ళకి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అవి ఏమైనా నొప్పితోటి రెస్ట్రిక్ట్ అవుతున్నాయా అన్నదాన్ని చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్ చేస్తాం. సో మెడిసిన్స్ తోటి ఎక్సర్సైజ్ తోటి తగ్గట్లేదు అంటే ఇంకా లేట్ స్టేజ్లో ఉంది అంటే మనం నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుందండి. బట్ ఇక్కడ మనకు శ్రీకర హాస్పిటల్ మెయిన్ చెప్పాలి అంటే ఇండియాలోనే నెంబర్ 1 నీ రీప్లేస్మెంట్లో అని తెలిసింది. సో అంటే రోబోస్తో రొబాటిక్స్తో కూడా రీప్లేస్మెంట్ జరుగుతుంది అని తెలిసింది. సో దీని గురించి ఏం చెప్తారు? అవునండి, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కూడా మన దగ్గర చేస్తున్నాము. మన దగ్గర కంప్యూటర్ నావిగేషన్ చేస్తున్నాము ఇక్కడ మన అత్తాపూర్ బ్రాంచ్లో. అదర్ బ్రాంచెస్లో మనకి రోబోటిక్ రీప్లేస్మెంట్ ఉంది. దీంతో అడ్వాంటేజెస్ ఏముంటాయంటే ప్రెసిషన్, అంటే మనం బోన్ కట్స్ తీసుకుంటాం, మనం డ్యామేజ్ అయిన కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మనము బోన్ కట్స్లో తీసేసి మనం ఇంప్లాంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ ఇంప్లాంట్ పెట్టేటప్పుడు ఆ బోన్ కట్స్ అనేది యాక్యురేట్గా ఉండాలి. సో అట్లా మనము ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఎంత ఒక 3 డిగ్రీస్ 4 డిగ్రీస్ యాంగిల్ చేంజెస్ ఉన్నా సరే అంటే మనకు కంటికి కనబడనివి కూడా మనకి ఇది చూపిస్తుంది. సో లాంగ్ టర్మ్ మనకి ఇంప్లాంట్ అనేది ఎక్కువ కాలం వచ్చేలాగా ఉంటుంది. సో అందుకే మన దగ్గర సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది వేరే అదర్ హాస్పిటల్స్ తోటి కంపేర్ చేసుకున్నా. సో రోబోటిక్ నాన్ రోబోటిక్ రెండిట్లో కూడా మనకు హై సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడు ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత సో అది లైఫ్ టైం ఉంటుందా సార్, లేకపోతే ఏదైనా మళ్ళీ వాళ్ళ స్టెప్స్ ఎక్కి నడవటం కానీ ఇలా చేస్తే మళ్ళీ ఏమన్నా సర్జరీ చేయాల్సిన అవకాశం ఉంటుందా? స్టెప్స్ ఎక్కడం దిగడం అవన్నీ కూడా నార్మల్గానే చేసుకోవచ్చు అండి. కాకపోతే 1 మంత్ మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాము. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నీలో ప్రాపర్ స్ట్రెంగ్త్ అనేది రావాలి. సో అందుకే సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అనేది అందరికీ తెలుసు రీప్లేస్మెంట్ తర్వాత. సో అదొక 1 మంత్ వరకు ఉంటుందండి ఎక్సర్సైజెస్. దాంతోపాటు మనకి 1 మంత్ కొంచెం సపోర్ట్ తీసుకొని నడిచాలి. అంటే ఒక 15-20 డేస్ కొంచెం గట్టిగా ఉన్న వాళ్ళు అయితే 15-20 డేస్ నుండి వాకర్ అనేది వదిలేస్తారు. సో మిగిలిన వాళ్ళకి కొంచెం 1 నెల టైం పట్టవచ్చు. సో దగ్గర దగ్గరగా ఒక 3-4 వారాలు వాకర్ సపోర్ట్ ఉంటుంది. తర్వాత నుంచి నెల తర్వాత నుంచి వాళ్ళు మెట్లెక్కడం దిగడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ మేము చెప్పేది ఏంటంటే కింద కూర్చోవడం లాంటివి అవ్వదండి. బట్ ఇట్లా నీ రీప్లేస్మెంట్ చేయడానికి ఏదైనా సర్టెన్ ఇది అంటే 50+ వాళ్ళకే అనేది ఏమైనా ఉంటుందా సార్, లేకపోతే ఏజ్ లిమిట్ లేకుండా చేయగలుగుతారు? లేదు, ఇప్పుడు ఏజ్ తోటి సంబంధం లేదండి. అంటే మనకి ప్రోగ్రెషన్ ఎట్లా ఉంది ఆర్థరైటిస్, అది లేట్ స్టేజ్లో ఉంది, పేషెంట్ ఒక 10-15 నిమిషాలు నిల్చోలేకపోతున్నాడు, ఒక 1 కిలోమీటర్ నడవలేకపోతున్నాడు, అన్ని మెథడ్స్ మనం ట్రై చేసేసాము ఇవేవి కూడా కుదరట్లేదు అన్నప్పుడు ఇంకా మనము రీప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మన దగ్గర ఒక యంగ్ పేషెంట్స్ 40-35 వాళ్ళకి కూడా చేయడం జరిగిందండి. నీ రీప్లేస్మెంట్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. సో ఇక్కడ ప్రజెంట్ శ్రీకర హాస్పిటల్ దీనికి సంబంధించి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా సార్? సో ఇప్పుడు నార్మల్గా అయితే మనకి ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ దగ్గరగా ఒక వేరే హాస్పిటల్లో తీసుకుంటే 2-2.5 లక్షల వరకు అవుతూ ఉంటుంది. సో ఇంట్రొడక్టరీ ఆఫర్ కింద మనము 160,000-170,000 ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ వేస్తున్నాము. సో ఇక్కడ మన ప్యాకేజ్లోనే అన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి. సో టోటల్ A to Z అంటే పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ఇదే ఖర్చు ఉంటుందండి. సో ఇది చాలా అఫోర్డబుల్ రేటు, 1.5-1.6 లాక్స్లో అయిపోతుంది సర్జరీ. ప్లస్ దాంతోపాటు పిఆర్పి ఇందాక నుంచి చెప్పినట్టుగా మనం చాలా తక్కువ రేటుకి చేస్తున్నాము. ఇవే కాకుండా ఏ సర్జరీ అయినా సరే అంటే మనకి నీ రీప్లేస్మెంట్, ఆర్థరోస్కోపిక్ సర్జరీస్, లిగమెంట్ ఇంజురీస్ ఇవన్నీ కూడా చాలా అఫోర్డబుల్ రేట్స్కే చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, సో నీ సర్జరీకి సంబంధించి లేదంటే రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ కానీ లేకపోతే నీ రీప్లేస్మెంట్కి సంబంధించి ఎలాంటి ఇక్కడ సర్జరీస్ అయినా కూడా శ్రీకర హాస్పిటల్ అత్తాపూర్లో ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో అంత పెద్ద సర్జరీస్ అనేది ఓన్లీ శ్రీకర హాస్పిటల్స్లో మాత్రమే సాధ్యమవుతుంది. సో ఎవరికైనా నీకు సంబంధించిన అంటే మోకాల నొప్పులు కానీ లేదా మోకాలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా అత్తాపూర్లో ఉన్న శ్రీకర హాస్పిటల్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి, వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రజెంట్ నేను అత్తాపూర్లోని శ్రీకర హాస్పిటల్ దగ్గర ఉన్నాను. కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో దానికి సంబంధించిన విషయాలన్నీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సో లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది అసలు ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు సార్? లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఇట్స్ అ లేటెస్ట్ టెక్నిక్, బట్ క్వైట్ ఫ్యూ ఇయర్స్ బ్యాకే వచ్చింది. లాప్రోస్కోపీ అంటే మనం యూజువల్గా పొట్టకి సంబంధించిన సర్జరీస్ చేస్తాం. ఇదివరకు ఇట్లాగా ఇంతకుముందు పొట్ట బాగా కట్ చేయడము, ఓపెన్ చేయడము అలా అవసరం లేకుండా లాప్రోస్కోపీ అంటే హోల్స్ పెట్టేసేసి, లెస్ దాన్ 1 సెంటీమీటర్ హోల్స్ పెట్టి
దాని ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ కెమెరా లోపలికి పంపించి వాట్ ఎవర్ ఏ సర్జరీ అయితే ఓపెన్లో చేస్తామో సేమ్ ప్రొసీజర్ బట్ హోల్స్ ద్వారా చేస్తా, హోల్స్ పెట్టేసి దాంట్లో చూస్తూ చేస్తాం కాబట్టి. అండ్ అందులో పొట్ట మనకు ఉండడానికి గ్యాస్ నింపడం అవన్నీ టెక్నికల్గా ఉంటుంది. దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే మనం పొట్ట పెద్దగా కట్ చేయం కాబట్టి యూజువల్గా రికవరీ అనేది ఎర్లీగా ఉంటుంది. పేషెంట్ ఓన్లీ చిన్న హోల్స్ 3 కానీ 4 కానీ మ్యాక్సిమం 5 హోల్స్ అన్నీ లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఉంటాయి. సో దానివల్ల పోస్ట్ ఆపరేటివ్లో పెయిన్ తక్కువగా ఉంటుంది. దానివల్ల పేషెంట్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి తొందరగా లేచి నడవడము, ఎర్లీ రికవరీ ఉంటుంది, తన ప్రొఫెషనల్ వర్క్కి తొందరగా వెళ్ళిపోవడము, ఇవన్నీ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. కంపారిటివ్లీ ఓపెన్ సర్జరీస్ చేస్తే పేషెంట్ ఇంతకుముందు ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది, దానివల్ల కూడా పేషెంట్కి ఖర్చు ఎక్కువైంది. బట్ ఈ ప్రొసీజర్ వల్ల వితిన్ యూజువల్లీ కొన్ని ప్రొసీజర్స్ అయితే మార్నింగ్ చేసి ఈవినింగే డిశ్చార్జ్ చేయడం, లేదంటే మ్యాక్సిమం 1 or 2 డేస్లో ఇంటికి డిశ్చార్జ్ చేస్తాం కాబట్టి ఈవెన్ కాస్ట్ వైజ్ కూడా లాప్రోస్కోపీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఎట్ ప్రెజెంట్. ఎనీ అబ్డామినల్ సర్జరీస్, ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి ఆ సర్జరీ కానీ, అపెండిక్స్ సర్జరీ కానీ, లేదంటే వెయిట్ లాస్ సర్జరీస్ కొత్తగా వచ్చాయి బేరియాట్రిక్ ప్రొసీజర్స్ అంటాం వాటిని, ఎనీ హెర్నియాస్ అంబలికల్ హెర్నియాస్ కానీ ఇంగ్వైనల్ వీటన్నిటికీ లాప్రోస్కోపీ, ఇంకా క్యాన్సర్స్లో చాలా ఆప్షన్స్లలో ఆ లాప్రోస్కోపీ అనేది వీ విల్ యూజ్ ఇట్. లాప్రోస్కోపీ సర్జరీ లేదా ఓపెన్ సర్జరీ, సో వీటింటికి తేడా ఏంటి సార్, ఏది చేస్తే బెస్ట్ అంటారు? యూజువల్గా ఓపెన్ సర్జరీ అనేది ఏంటి అంటే మనకి ఎనీ ప్రొసీజర్ యూ కెన్ డూ. లాప్రోస్కోపీ యూజువల్గా ఎప్పుడు చేయలేము అనేది అంటే ఒకే ఒక కండిషన్లో, వేర్ ఎక్కడ అంటే, ఎందుకంటే లాప్రోస్కోపీలో ఖచ్చితంగా జనరల్ అనస్థీషియా ఇవ్వాలి, అంటే మనం పేషెంట్ని మొత్తం మత్తివ్వాల్సి వస్తుంది. బట్ ఓపెన్ సర్జరీలో మనం సైట్ ఏ సైట్లో చేస్తున్నాం దాన్ని బట్టి అవసరమైతే జనరల్ సర్జరీ, లేక అనస్థీషియా లేదు అంటే ఓన్లీ వెన్నుకు మత్తు మాత్రమే ఇస్తే కొద్ది భాగమే ఉంటుంది. ఈ జనరల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే లంగ్ ఫంక్షన్ సరిగ్గా లేని వాళ్ళకి, హార్ట్ ఫంక్షన్ సరిగ్గా లేని వాళ్ళకి జనరల్ అనస్థీషియా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి జనరల్ లాప్రోస్కోపీలో మనం పొట్టలో గ్యాస్ నింపుతాం కాబట్టి దానివల్ల కూడా చెస్ట్ పైన కొంచెం ప్రెజర్ పడుతుంది. బట్ ఇది నార్మల్ పర్సన్స్కి పెద్దగా ఇబ్బంది ఏమీ కలిగించదు. బట్ ఎవరిదైతే హార్ట్ ఫంక్షనింగ్ కాంప్రమైజ్ అయిందో, లంగ్ ఇష్యూస్ ఉన్నాయో, రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజెస్ కానీ అలాంటి వాళ్ళకి యూజువల్గా లాప్రోస్కోపీ వల్ల కొంచెం పోస్ట్ ఆప్ లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ హార్ట్ మీద ఎఫెక్ట్స్ పడడం కానీ అదొక్కటే ఒక డ్రాబ్యాక్. బట్ ఎట్ ప్రెజెంట్ ఉన్న కొత్త కొత్త టెక్నాలజీస్తో, లేటెస్ట్ అనస్థీషియా డ్రగ్స్తో, కొత్త ఎక్విప్మెంట్తో ఈవెన్ కొందరు హై రిస్క్ పేషెంట్స్ ఉన్నా కూడా కంట్రోల్డ్గా ఎర్లీగా ఫాస్ట్గా సర్జరీ చేయడం కానీ అలా కొన్ని టెక్నిక్స్తో ఈవెన్ వాళ్ళలో కూడా చేయడానికి ఇప్పుడు లేటెస్ట్గా ట్రై చేస్తున్నారు, సక్సెస్ కూడా అవుతున్నాయి. బట్ ఓపెన్ టెక్నిక్ ఎప్పుడైనా గోల్డ్ స్టాండర్డ్ అనే చెప్పాలి, ఈవెన్ దో లాప్రోస్కోపీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే నా లాప్రోస్కోపీలో మనం సర్జన్ అన్ని డైరెక్ట్గా టచ్ చేయలేడు, ఓన్లీ హీ విల్ బీ యూజింగ్ ఇన్స్ట్రుమెంట్స్. బట్ ఓపెన్ అనేది ఈ విల్ హ్యావ్ ఏ ఫీల్డ్ టచ్. కొన్ని కొన్ని కండిషన్స్లో కొన్ని కొన్ని సర్జరీస్ చాలా డిఫికల్ట్గా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ కెనాట్ బీ డన్. అలాంటి సిచ్యువేషన్లో డిఫికల్టీ ఎదురైనప్పుడు అన్నెసరీగా వేరే కాంప్లికేషన్స్ క్రియేట్ చేసే బదులు ఓపెన్ సర్జరీ ఆప్ట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. సో ఇన్ దాట్ కేస్ ఓపెన్ రెస్క్యూకి వస్తుంది కాబట్టి అట్ ద ఎండ్ ఓపెన్ ఈజ్ అ గోల్డ్ స్టాండర్డ్. బట్ ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ కేస్. అండ్ లాప్రోస్కోపీ డిఫికల్ట్ అవుతుంది అన్నప్పుడు ఓపెన్ ఒకటి మనకి ఎప్పుడు నెసెసిటీ అందుబాటులో ఉంటుంది. గర్భాశయంలో రాళ్ళు ఒకవేళ వచ్చినాయి అనుకోండి, సో వాటికి లాప్రోస్కోపీ సర్జరీ చేయాల్సి ఉంటుందా, లేకపోతే మందుల ద్వారా కూడా ఏమైనా నయం చేయొచ్చా? సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది ఒకసారి వచ్చాయి అంటే అవి గాల్ బ్లాడర్లో ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతేనే స్టోన్స్ ఫామ్ అవుతాయి, లేదంటే డైట్ పరంగా. ఎందుకు అంటే ఆ స్టోన్స్ అక్కడ సెటిల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్ బ్లాడర్ ఫంక్షన్ కాంట్రాక్టిలిటీ లేకపోవడం కానీ, లేదంటే ఎక్సెస్ ఫ్యాట్ కల కానీ. ఒకసారి స్టోన్ ఫామ్ అయిన తర్వాత వాటి టెండెన్సీ ఏంటి అంటే అవి పెరుగుతూనే వస్తాయి సైజ్. బట్ మందుల వల్ల తగ్గడము అనేది ఇట్స్ నాట్ రిటన్ ఎనీవేర్ ఇన్ ద లిటరేచర్. వన్స్ ఫామ్ అయ్యాయి అంటే యూ కెన్ టేక్ సమ్ ప్రికాషన్స్, మళ్ళీ ఇంకా ఎక్కువగా అవ్వకుండా కానీ పెద్ద సైజ్ పెరగ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. బట్ వన్స్ స్టోన్స్ వచ్చాయి అంటే ప్రతి పేషెంట్ ఈజ్ ఎట్ రిస్క్ ఆఫ్ దాని కాంప్లికేషన్స్. స్టోన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయి, ఇన్ఫెక్షన్ కానీ, గాల్ బ్లాడర్ పగిలిపోవడం కానీ, జాండీస్ రావడం కానీ, ఈ కాంప్లికేషన్స్ ఎప్పుడైనా రావచ్చు. సో వాటిని దృష్టిలో పెట్టుకొని కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఇంటర్వెన్షన్ చేసుకునే బదులు ఎర్లీగా
నార్మల్గా ఉన్నప్పుడు, ఫిట్గా ఉన్నప్పుడు చేయించుకుంటే సర్జరీ ఈజీగా అవుతుంది, రికవరీ ఈజీగా ఉంటుంది. అండ్ ఈ సర్జరీ వల్ల ఫ్యూచర్లో ఏదన్నా ఈ ప్రాబ్లమా అంటే నథింగ్ విల్ బి దేర్, పెద్దగా ఏమి ఇష్యూస్ రావు. బికాస్ దాని ఫంక్షనింగ్ ఏదైతే ఉందో అది లివర్ టేక్ ఓవర్ చేస్తుంది. బట్ ఇప్పుడు లాప్రోస్కోపీ హెర్నియా సర్జరీ అయిన తర్వాత కొన్ని నియమాలు పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు, అవి ఒకసారి చెప్పండి. హెర్నియాస్ చేసిన తర్వాత హెర్నియా అనేది ముఖ్యంగా ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ పొట్టలో ప్రెజర్ పెరిగినప్పుడు ఆ వీక్నెస్ వల్ల వాపులు వస్తాయి. సో మనం హెర్నియా సర్జరీ లాప్రోస్కోపిక్ చేసినప్పుడు ఏం చేస్తామంటే, ఎక్కడెక్కడ ఆ వీక్నెస్ ఉంటుందో దాన్ని రిపేర్ చేసి మెష్ అనేది పెడతాం. మెష్ అనేది మ్యాండేటరీగా పెడితే ఏంటి అంటే, సో అది ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది ఆ వీక్ అయిన మజిల్కి. సో ఆ మెష్ బట్ పెట్టిన వెంటనే ఇట్ విల్ స్టాప్, బట్ అది బాడీలోకి ఇన్కల్కేట్ అయిపోవాలి. అంటే దాని చుట్టూ మన టిష్యూ రియాక్షన్ జరిగి దాని చుట్టూ టిష్యూ గ్రోత్ రావాలి. అది రావడానికి టేక్ సమ్ 2 to 3 months టైం పడుతుంది. ఈ టైం మంత్స్లో మెష్ బాడీలో ఇమిడిపోయి టైట్గా అయిపోయి గట్టి సపోర్ట్ ఇస్తుంది. సో ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు ఏంటి అంటే, పొట్టలో మళ్ళీ ప్రెజర్ పెరిగే సందర్భాలు రాకుండా చూసుకోవాలి. అంటే బరువులు ఎత్తడం కానీ, ఓకే, కింద వంగడము, కింద కూర్చొని లేవడము, అండ్ మోషన్ సరిగ్గా అలా కాన్స్టిపేషన్ ఉంటే కనుక ప్రెజర్ పెట్టి ముక్కడము, ఇలా అది చేసినా యూరిన్ ఇబ్బంది ఉన్నా అండ్ దగ్గు ఉన్నా, క్రానిక్గా దగ్గితే ఉంటే ఈ ముక్కడం వల్ల, వీటి వల్ల పొట్టలో ప్రెజర్ పెరుగుతుంది. దానివల్ల ఇది హీల్ అయ్యే లోపే మళ్ళీ ఆ ప్రెజర్ వల్ల ఆ మెష్ డిస్లార్జ్ అవ్వడం కానీ, అక్కడ నుంచి ఊడిపోయే అవకాశం కానీ ఆ ఛాన్సెస్ ఉంటాయి. సో అది అవాయిడ్ చేయడానికి ఒక 2 to 3 months ఈ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఈ ప్రికాషన్స్ తీసుకునే టైంలో మేబీ వాళ్ళు చెప్పిన విధంగా మీ డాక్టర్ సలహాల ప్రకారం చేయలేదనుకోండి, మళ్ళీ లాప్రోస్కోపీ సర్జరీ చేస్తే అదే రిజల్ట్ వస్తుందా డాక్టర్? అంటే ఈ ప్రికాషన్స్ చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ రికరెన్స్ వస్తుందని ఏమీ లేదు, గ్యారంటీ ఏం లేదు. బట్ మళ్ళీ రికరెన్స్ వచ్చింది అంటే అగైన్ వీ హ్యావ్ టు డూ సేమ్ లాప్రోస్కోపిక్. లేదు కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అంటే, మెష్ ఇన్ఫెక్షన్ అయినా, ఒకవేళ రికరెన్స్ పెద్దగా ఉన్నా, దెన్ అప్పుడు ఓపెన్ సర్జరీ ఆప్షన్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ దట్ విల్ గివ్. ఎందుకంటే ఒకసారి లాప్రోస్కోపీ చేసిన తర్వాత ఆ ఫీల్డ్ అంతా నార్మల్గా ఉండదు. ఒకసారి నార్మల్ టిష్యూని మనం ఇంటర్ఫీర్ చేస్తాం కాబట్టి కొంచెం అబ్నార్మలిటీస్ ఉంటాయి. సో అది మళ్ళీ లాప్రోస్కోపీలో ఖచ్చితంగా అవుతుందా అని కొంచెం గ్యారంటీ ఉండదు. ఒక 70 to 80% ఆఫ్ కేసెస్లో మళ్ళీ రీ లాప్రోస్కోపీ చేయొచ్చు. బట్ 20 to 30% ఆఫ్ పేషెంట్స్లో అవ్వకపోతే, దెన్ ఎట్ ద సేమ్ ఇన్స్టెన్స్ యూ కెన్ కన్వర్ట్ ఇట్ టు ఓపెన్ సర్జరీ చేసి మళ్ళీ ఓపెన్గా దాన్ని ట్రీట్ చేయొచ్చు. యా డాక్టర్, అలాగే శ్రీకర హాస్పిటల్లో బ్రెస్ట్ లంప్కి సంబంధించి, అలాగే ఇక్కడ డయాబెటిక్ ఫుడ్కి సంబంధించి ఇక్కడ ఎలాంటి ప్రాసెస్ ఉంది ఒకసారి చెప్పండి. బ్రెస్ట్ లంప్ అనేది ఇట్స్ ఎ కామన్ ప్రాబ్లమ్ ఎవ్రీ ఉమెన్ విల్ ఫేస్ ఇన్ హర్ లైఫ్ ఫ్రమ్ చైల్డ్హుడ్, ఎర్లీ ఏజ్ నుంచి లేట్ ఏజ్, ఓల్డ్ ఏజ్ వరకు ఎప్పుడైనా రావచ్చు. బట్ ఒక్కొక్క లైఫ్ సైకిల్ లాంప్ పీరియడ్ ఆఫ్ లైఫ్లో ఒక్కొక్క లంప్ ఒక్కొక్కలాగా ట్రీట్ చేస్తాం. ఎర్లీ ఏజ్లో యూజువల్గా వచ్చే బ్రెస్ట్ లంప్స్ ఏంటి అంటే, యూజువల్గా అవి క్యాన్సరస్ కాదు, నార్మల్ బ్రెస్ట్ లంప్స్, నార్మల్ గడ్డలు అంటాము. సో అది ఇవి ఎందుకు డెవలప్ అవుతాయి అనేది, ఒక ఫీమేల్ పుట్టిన తర్వాత ప్యూబర్టీ వచ్చినప్పుడు బ్రెస్ట్లో చేంజెస్ స్టార్ట్ అవుతాయి బికాజ్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. ఆ చేంజెస్ జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు అబ్నార్మల్గా బ్రెస్ట్లో ఒక చోట చిన్నగా నాడ్యూల్ లాగా గడ్డలాగా ఫామ్ అవుతుంది. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఒక్కొక్కసారి అవి సబ్సైడ్ అయిపోతాయి, ఒక్కొక్కసారి అవి సబ్సైడ్ అవ్వకుండా స్లోగా పెరుగుతూ ఉంటాయి. బట్ యూజువల్ యంగ్ పేషెంట్ అంటే యూజువల్ 15 years నుంచి 25, 28 మ్యారీడ్ లైఫ్ వరకు రిప్రొడక్టివ్ యాక్టివ్ రిప్రొడక్టివ్ అవన్నీ బినైన్ లెజెండ్స్ ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు యూజువల్గా ఫస్ట్ మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూస్తాము. దాంట్లోనే మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది, ఇది బినైన్ ఫీచర్స్ ఉన్నాయా, మ్యాలిగ్నెన్స్ ఉన్నాయా, లేదంటే ఇంటర్మీడియట్ సస్పీషియస్గా ఉన్నాయా అనేది. బినైన్ ఉంటే కనుక, యూజువల్గా చిన్న సైజ్ ఉంటే కనుక వి విల్ వెయిట్ చేసి అబ్జర్వ్ చేయమని చెప్పేసి 6 months ఒకసారో, లేదు అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం వల్ల పెరుగుతుందా లేదా అబ్జర్వ్ చేసి, ఇన్ కేస్ దే ఆర్ గ్రోయింగ్ అప్పుడు ఎక్సిషన్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. ఒకవేళ అల్ట్రాసౌండ్లో కనుక సస్పీషియస్గా అనిపిస్తోంది, ఇట్స్ నాట్ బినైన్ అండ్ డౌట్గా ఉంది, కొంచెం మ్యాలిగ్నెంట్ ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి అంటే కనుక నీడిల్ పరీక్ష చేయిస్తాం ఇనీషియల్గా. చిన్న అది సింపుల్ ప్రొసీజర్. ఆ నీడిల్ పరీక్ష వల్ల మనకి ఆ టిష్యూ చిన్న పీస్ తీసుకుంటే దాన్ని స్టడీ చేస్తే దాంట్లో ఒక రిజల్ట్ వస్తుంది ప్రొవిజనల్గా, ఇది బినైన్ అయినా మ్యాలిగ్నెన్సీ అయినా. దాన్ని బట్టి వి విల్ ఆల్టర్ ద ట్రీట్మెంట్. బినైన్ అయితే ఓన్లీ గడ్డ మాత్రమే తీసేయడము, ఒకవేళ క్యాన్సర్ వస్తే కనుక గడ్డతో పాటు చుట్టూ బ్రెస్ట్ టిష్యూ తీసేయడం, ఇంకా ఎక్కడికెక్కడికైనా స్ప్రెడ్ అయిందా, చంకలోకి స్ప్రెడ్ అయిందా, లింఫ్ నోడ్స్ అవన్నీ ఎవాల్యుయేట్ చేసి.
బట్ యూజువల్లీ యంగ్ పేషెంట్స్లో ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ, వాళ్ళకి యూజువల్గా బినైన్ ఉంటాయి. ఇంకొకటి రీప్రొడక్టివ్ ఏజ్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ చేంజెస్ వల్ల కూడా కొన్ని కొన్ని బ్రెస్ట్ చేంజెస్ వస్తాయి, సిస్ట్లు డెవలప్ అవుతాయి కొందరికి. దానివల్ల కూడా వాళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా పెయిన్ రావడము, తగ్గడము, బ్రెస్ట్ ఉబ్బడము అలా ఉంటుంది. బట్ ఇవన్నీ మెడికల్గా మేనేజ్ చేయొచ్చు అవన్నిటిని, బికాజ్ ప్రెగ్నెన్సీ చేంజెస్ వెనక్కి అవుతున్నా కొద్దీ బ్రెస్ట్ చేంజెస్ కూడా నార్మల్గా వస్తాయి. అండ్ మెయిన్ నెక్స్ట్ బ్రెస్ట్ లంప్ అనేది ఒక 40-45 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత వచ్చిన లంప్స్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఆ ఏజ్ తర్వాత వచ్చేటివి దే హ్యావ్ హై ఛాన్స్ క్యాన్సర్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి కండిషన్లో కంప్లీట్ ఎగ్జామినేషన్ చేసి మ్యామోగ్రఫీ చేయడము అండ్ అల్ట్రాసౌండ్ చేయడం వల్ల ఫ్యూచర్స్ తెలుస్తాయి. అండ్ ఖచ్చితంగా నీడిల్ టెస్ట్ కానీ ఎఫ్ఎన్ఏసి అంటాం లేదంటే కోర్ బయాప్సీ, రెండిట్లో ఏదన్నా ఒక టెస్ట్ చేసేసి అండ్ డిపెండింగ్ ఆన్ దట్ ప్యాథాలజీ రిపోర్ట్ మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. స్ప్రెడ్ డిస్టెన్స్ స్ప్రెడ్ ఉంటే ఇంకే 2 సర్జరీస్ అవుతాయి. యూజువల్గా స్ప్రెడ్ లేకపోతే ఓన్లీ మాస్టెక్టమీ అంటాం, బ్రెస్ట్ మొత్తం తీసేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఒకవేళ స్ప్రెడ్ ఉంటే కనుక నెక్ డిసెక్షన్స్, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందో ఆ లింఫ్ నోడ్స్ అవన్నీ తీసేసేయాలి. సో అది సర్జికల్ ఆప్షన్, అవన్నీ ఇక్కడ ఈ హాస్పిటల్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. దీని తర్వాత ఇంకా పోస్ట్ ఆపరేటివ్ కేర్, ఇంకా కొంతమంది పేషెంట్లు మళ్ళీ కాస్మెటిక్గా ప్రాబ్లము అలా మొత్తం తీసేసిన తర్వాత ఎలా అంటే వీ హ్యావ్ సొల్యూషన్స్ ఫర్ దట్ ఆల్సో. దానికోసం మళ్ళీ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్స్ కూడా వీ కెన్ డూ. న్యాచురల్గా మజిల్ ఇంప్లాంట్స్ చేయొచ్చు, ఫ్లాప్స్ పెట్టవచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్ ప్రాసెసెస్ కూడా దొరుకుతున్నాయి. ఈవెన్ వీ కెన్ పుట్ దట్ అండ్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్స్ కూడా అవైలబుల్లో. ఎవరికైనా బ్రెస్ట్లో గడ్డలు వచ్చినప్పుడు, పెయిన్ వచ్చినప్పుడు చాలామంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ ఏమని అపోహపడుతూ ఉంటారు డాక్టర్. సో అంటే నార్మల్ గడ్డలేవి, సో క్యాన్సర్కి దారితీసే గడ్డలు ఎలా గుర్తించాలి? యూజువల్గా నార్మల్ గడ్డలు ఎలా ఉంటాయంటే బ్రెస్ట్ లోపల ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ యంగ్ ఏజ్లో వచ్చేటి నేను ఇందాక చెప్పినట్టే దే ఆర్ వెరీ అన్లైక్లీ క్యాన్సర్ అవ్వడానికి. బట్ ఏవైతే కొన్ని గడ్డలు ర్యాపిడ్గా పెరుగుతున్నాయి, సైజ్ వితిన్ ఫ్యూ వీక్లోనే చాలా సైజ్ చేంజెస్ నాకు తెలుస్తోంది అనిపిస్తోంది, ఇంకోటి స్కిన్కి గట్టిగా అతుక్కుపోయి ఉన్నా, లేదంటే నిప్పుల నుంచి ఏదన్నా బ్లడ్ డిశ్చార్జ్ రావడం ప్రెస్ చేస్తే, అండ్ మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్ వల్ల ఉన్న గడ్డలు బాగా గట్టిగా హార్డ్గా ఉంటాయి. యూజువల్గా బినైన్ థింగ్స్ కొంచెం సాఫ్ట్గా ఉండడం కానీ అలా ఉంటాయి. సో ఈ హార్డ్గా ఉన్నాయి, స్కిన్కి ఫిక్స్ అయిపోయి ఉన్నాయి, నిప్పుల నుంచి ఏదన్నా డిశ్చార్జ్ వస్తుంది, అండ్ 40+ ఏజ్ ఉన్నవాళ్ళు, ఇవన్నీ హై రిస్క్ క్రైటీరియా, స్క్రీన్ చేయించుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి క్రైటీరియా ఉన్నవాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా అది కన్ఫర్మేషన్ చేసుకోవడం చాలా. ఇంకా ఇక్కడ మేము ఈ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్, లేజర్ ప్రొసీజర్స్తో పాటు జనరల్ ప్రొసీజర్స్, కామన్ పీపుల్గా వచ్చే డయాబెటిక్ పేషెంట్స్ ముఖ్యంగా వచ్చేది డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్స్ అంటే కాళ్ళల్లో పుండ్లు, వాళ్ళకి తెలియకుండానే పుండ్లు డెవలప్ అయిపోయి వాళ్ళు డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యే, ట్రీట్మెంట్కి అప్రోచ్ అయ్యే లోపే అది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి బాగా కుళ్ళిపోవడం కానీ, వేళ్ళు గ్యాంగ్రీన్ అయిపోవడం అంటే నల్ల పడిపోయి చచ్చిపడిపోయి బాగా ఇన్ఫెక్ట్ అయిపోయి స్మెల్ అవ్వడం, ఇలాంటివి డయాబెటిక్ ఫుడ్స్ మనం కామన్గా చూస్తాం. అల్సర్స్ ఉంటాయి, లేదు అంటే డయాబెటిక్ టో అంటాం, గ్యాంగ్రీనస్ టో, వెట్ గ్యాంగ్రీన్, ఏదైనా వీటన్నిటికీ ఇమీడియట్ ఎర్లీ సర్జరీ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది స్ప్రెడ్ అవ్వడానికి ప్రివెంట్ చేయడం ముఖ్యం. ఒకసారి అది ఫుట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఛాన్సెస్ ఆఫ్ స్ప్రెడ్ పైకి పాకడానికి చాలా వితిన్ ఫ్యూ హవర్స్లో, 1 or 2 డేస్లోనే చాలా పై వరకు స్ప్రెడ్. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ డయాబెటిక్ ఫుడ్స్లో. ఎంత ఎర్లీగా ఆ చెడున్న టిష్యూస్ని తీసేయడము, ఎక్కువగా కాంప్రమైజ్ అవ్వకుండా డ్యామేజ్ ఎక్కువగా అనిపిస్తే ఆ వేలు ఇన్ఫెక్ట్ అయితే వేలు ఇమీడియట్గా తీసేయడం కానీ, సో అవన్నీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎమర్జెన్సీగా వీటిని హ్యాండిల్ చేయాలి ఎక్కువగా లైట్స్. సో వాటికి రిలేటెడ్ ప్రొసీజర్స్ ఇక్కడ మేము డిబ్రైడ్మెంట్స్ అంటాము, ఏదైతే డెడ్ టిష్యూ అవన్నీ తీసేస్తాము, డిసార్టిక్యులేషన్స్ అండ్ యాంపుటేషన్స్ ఆల్సో, ఎక్కడ వరకు ఇది డ్యామేజ్ అయిందో, బిలోని యాంపుటేషన్, ఎబోని యాంపుటేషన్, ఈవెన్ యాంపుటేషన్స్ కాలు తీసేసిన తర్వాత కూడా తర్వాత కోర్స్ ఏం చేయాలి, ఎలా హీల్ అవుతుంది, తర్వాత ప్రాస్థెసిస్ కానీ ఎలా తీసేసినాక నడవడం ఎలా ఫ్యూచర్లో, వాటన్నిటికీ వీ హ్యావ్ సొల్యూషన్స్. ఫర్ రీకన్స్ట్రక్షన్ మెథడ్ అంటాము, లేదంటే ఆర్టిఫిషియల్ లింబ్స్ ప్రాసెస్ ఉంటాయి, వి హ్యావ్ ఆల్ దోస్ ఫెసిలిటీస్, అవన్నీ ప్రొవైడ్. అది కస్టమ్ మేడ్గా చేస్తాం, ప్రతి పేషెంట్కి డిఫరెంట్ సైజెస్ చేయాలి, దాని ప్రకారం వీ హ్యావ్ దోస్ థింగ్స్
అండ్ విల్ డూ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో దట్ వాజ్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. సో బ్రెస్ట్లో వచ్చే నార్మల్ గడ్డలకి అలాగే క్యాన్సర్కి దారితీసే గడ్డలకి వీటన్నిటికీ కూడా చాలా క్లుప్తంగా చెప్పారు. సో అలాగే ల్యాప్రోస్కోపీ ఎవరికి అవసరమో, సో అది చేసిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు కదా. సో ఎవరికైనా బ్రెస్ట్కి సంబంధించి ఏదైనా పెయిన్స్ ఉన్నా కూడా, అలాగే ఏదైనా గర్భాశయానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా, వీటన్నింటికి కూడా శ్రీకర హాస్పిటల్లో హైలీ టెక్నాలజీ యూస్ చేసి ఎగ్జామినేషన్ చేసిన తర్వాతనే వాళ్ళకి ల్యాప్రోస్కోపీ అవసరం ఉందా లేదా అనేది డాక్టర్స్ అనేది సజెస్ట్ చేస్తారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎవరైనా ఉంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి సో ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి.